ఎన్ కన్వెన్షన్ కూడా తీసేసిరు. నిన్న మొన్నటికి రాజకీయాలు అన్నారు, పెద్దలను భయపెట్టించి పైసలు వసూలు చేస్తారు అన్నారు, అవన్నీ ఏం లేవన్నా. ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి అన్నగారు ఈరోజు ప్రజల మేలు తెలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా చేయాలన్న దృఢ సంకల్పంతో కలిగినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి నమస్కారాలు, నిజంగా కూడా కృతజ్ఞతలు చెప్తున్నానన్నా. మీరు ఆలోచించండి, హైదరాబాద్లో 2014 ముందు 14 తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఒక లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని పెట్టి దాంట్లో దాదాపుగా 19 విధానాలు ఈ యొక్క వర్గాలు దాని డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ దాంట్లో కమిటీలు పెట్టి ఆ రోజే ఈ ఎన్ కన్వెన్షన్ అన్నటువంటి నాగార్జును కూడా భయపెట్టించి డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. ఇట్లా ఒక వ్యక్తి గురించి మాట్లాడతలేను, రామోజీరావు గారు కానీ నాగార్జునరావు కానీ నాగార్జున గారు కానీ ఈ రకంగా చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బడాబాబులందరి దగ్గర పైసలు వసూలు చేసి ఆ రోజు దాన్ని నీరు గార్చి 15 పండబెట్టారు. దాని ఫలితమే ఈరోజు హైదరాబాద్ అంతా చిన్నపాటి వర్షం వచ్చినా హైదరాబాద్ రోడ్ల మీద నడవలేని పరిస్థితి, పడవల వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ గమనించిన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ను ఫ్యూచర్ స్టేట్గా డిక్లేర్ చేసి ఒక గొప్ప రాష్ట్రంగా చేద్దామన్న మరొకసారి చెప్తున్నా, మంచి ఆలోచన కలిగిన వ్యక్తి. ఎన్నో బురద తగులుతారన్న, మంచి చేసినప్పుడే రాళ్ళు ఎక్కువ వేస్తారు. ఇప్పుడు మాట చెప్తే ఎగ్జాంపుల్ అన్న మీకు, సీనన్న కాయలున్న చెట్టుకే రాళ్ళు కొడతారు, గొడ్డు చెట్టుకు కాయలు లేని చెట్టుకు ఎవరు వేయరు. ఈరోజు రేవంత్ రెడ్డి అన్న చేసినటువంటి మహాక్రూర కార్యక్రమాలు ఇవన్నీ. మీరు దీనిలో డ్రగ్స్ విషయమే తీసుకోండి, 10 డ్రగ్స్ గంజాయి విలయతాండం ఆడింది హైదరాబాద్లో. ఈరోజు దాన్ని ఊసలేదు, మీరు ఆలోచించాలా. ఈరోజు చెరువులు నాలాలన్నీ క్లీన్ చేసేస్తారు, మా ఎమ్మెల్యేలా మీ ఎమ్మెల్యేలా మా మినిస్టరా మీ మినిస్టరా అవన్నీ ఏం లేవు, తారతమ్యం ఏం లేదు, చిన్న పెద్ద ఏం లేదు. ఎంత అటోండైనా తీసేయాలే. ప్రకృతిని నాశనం చేసే వ్యక్తిని వాడు ఎంత టోడైనా పర్వాలేదు, వాడిని ఉపేక్షించేది లేదు అని రేవంత్ రెడ్డి గారు మాటల ద్వారా కాదు చేతల ద్వారా చేసి చూపిస్తున్నాడు. దీని పడని కొంతమంది ఓర్వలేక, దీనికి ప్రధాన కారణం ఏంటంటే అన్న, ఈ చెరువులలో 90% బీఆర్ఎస్ మంత్రులది, ఎమ్మెల్యేది, కేటీఆర్ది, హరీష్ రావుది, వాళ్ళ కుటుంబందే కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని చెరువులు, ఈయన పేరేం పేరు మల్లారెడ్డి గారి లాంటి వాళ్ళు ఎంతో చెరువులన్నీ మింగేసిరన్న, ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ప్రభుత్వ స్థలం అంటే అన్న ప్రభుత్వంది కాదన్న, ప్రజల సొత్తు. ప్రజల సొత్తును కాపాడే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా దీనికి ఆలోచించాలా, సహకరించాలా. ప్రజలు మీరు ఇంకా మీరు అన్నకి ముఖ్యమంత్రి వర్యులకు మీరు వెన్నంటూ ఉండి వెన్నదండు సపోర్ట్ చేస్తే ఇంతకంటే బ్రహ్మాండమైన ఫలితాలు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి. కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతూ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళ మాటలు పట్టించుకునేది లేదన్న, ధైర్యంగా ముందుకెళ్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులు. ఇలాంటి ఎంతటి వాడన ఎదుర్కొనే శక్తి సామర్థ్యం కలిగినటువంటి ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రకు ఉండడం నిజంగా తెలంగాణ సమాజం అదృష్టం చేసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను.